అమ్మా జిహెచ్ఎంసి ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, ఈసారి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారమ్మా? ఏ పార్టీ కంటే ఇప్పుడు అంటే ఏ పార్టీలు అంటే ఏమో నాకు తెలియదు. ఇప్పుడు జయరామ్ రెడ్డి గారికి ఇక్కడ కదా అక్కడికి ఇస్తాం. అక్కడ జయరామ్ రెడ్డి అంటే టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పోయిన సార్ ఎవరికి వేశారమ్మా? పోయిన సార్ కూడా వాళ్ళకి. మీకు మీ ఏరియాలో అంతా బాగుందా, సమస్యలు ఏమి లేవా? అంటే రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇప్పుడు ఏ సమస్యలు లేవండి. ఇది ప్రభుత్వ పథకాలు జరుగుతున్నాయా? రేషన్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి వస్తున్నాయండి? మాకు ఏం వస్తుంది లేవండి. ఏమో గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఎందుకని మరి ఏమి రాకపోయినా కానీ మళ్ళీ అదే పార్టీకి అదే నేతకి వేద్దాం అనుకుంటున్నారు? బస్సీలో ఉన్నాం కాబట్టి. మీ బస్తీ వాళ్ళు మొత్తం అటే వేస్తారా? ఇంకా వాళ్ళ సంగతి మాకు తెలియదు. మాకు ఒకసారి మెయిల్ చేసింది కాబట్టి మేము అతనికి వేయాలనుకుంటున్నాం. సార్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు సార్? ఈసారి వాళ్ళు టిఆర్ఎస్ వేద్దాం అనుకుంటున్నాం అండి. అంటే కొంచెం పనులు కూడా బాగా చేస్తున్నారు, తర్వాత ఏదైనా సౌకర్యం కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది అండి. మీకు ఇక్కడ లోకల్లో బాగుందా అంటే మీకు మీ రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అన్ని అన్ని సమస్యలు లేకుండా అంత క్లియర్ గా ఉందా? మళ్ళా 13-14 వర్షంలో కూడా వచ్చి జిహెచ్ఎంసి వాళ్ళు ఎలక్ట్రిక్ ఆఫీసులు కూడా వచ్చి ఆ చెట్టు పడిపోయి ట్రాన్స్ఫర్ ఒక 24 కరెంట్ లేదు కూడా చేసి రేపు నిన్న సాయంకాలం కరెంట్ ఇచ్చారు. కార్యకర్తలు కూడా వచ్చి కొంచెం సపోర్ట్ చేశారు. అందరు చేశారు. ఇప్పుడు పోయిన సార్ ఎవరికి వేశారు సార్ మీరు ఓటు? పోయిన టిఆర్ఎస్ టిఆర్ఎస్. ఈ 5 ఏళ్ల పాలన పట్ల మీకు హ్యాపీ అయినా సంతృప్తిగా ఉందా? సంతృప్తిగా ఉంది అంటే బాగుంది. మళ్ళీ తర్వాత ఏమైనా మారొచ్చామంటే ఇంకొక 5 ఏళ్ళు పోయాక ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది. హ్యాపీగా మీకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అవన్నీ కరెక్ట్ అందుతున్నాయా? కరెక్ట్ పెట్టాలండి. ఇంకా మాకు ఏజ్ ఓల్డ్ పెన్షన్ రావాలంటే ఇంకో 4 వేలు పట్టచ్చు. నాకు 56 ఎంత ఉందండి ఇప్పుడు, ఒక 4 వేలు అయితే ఆ బతుకంప చీరలు ఇవన్నీ బాగా ఇస్తున్నారండి. మేము చేసింది ఇక్కడ వాచ్మెన్ రూట్ చేస్తాం. బాగా చెప్తారు ఏమన్నా బియ్యాలు నిత్యా సరుకులు లాంటివి కూడా బాగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు ఉప్పులు పప్పులు నూనె ప్యాకెట్లు కూడా అపార్ట్మెంట్ చెప్పే పాపం ఇలాగా చాలా మంది ఇచ్చారండి. కేఎల్ఆర్ బిల్డింగ్ చాలా మంది సాయం చేశారు సార్. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎలక్షన్స్ లో మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మా దగ్గర నిలబడ్డది యమలతారెడ్డి, ఆమెకి ఓటేస్తాం. టిఆర్ఎస్ పార్టీ పర్టికులర్ గా హేమలత రెడ్డి మీద అభిమానం చేస్తున్నారా? జయరాం రెడ్డి గారు అని ఇంత ముందు బీజేపీ కార్పొరేటర్ నిలబడ్డారు, ఆయన మంచి చేసింది కాబట్టి వాళ్ళ భార్య ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతుంది, ఆమెకి ఓటేస్తాం. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలన మీకు ఎలా ఉంది జిహెచ్ఎంసి పరంగా? మంచిగా ఉంది. ఎమ్మెల్యే రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు, మా చిట్టన్న నేతాసీన్ అన్న చాలా మంచిగా చేశారు. మీకు కార్పొరేటర్ అందుబాటులో ఉంటారా? కార్పొరేటర్ అందుబాటులో ఉంటారు ఎనీ టైం. మీకు రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమి లేవంటే, ఈ మధ్య వర్షం పడ్డప్పుడు మన హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుంది కదా, మరి మీ ఏరియాకి అలాంటి సమస్యలు ఏమి లేవా? మా గల్లీలో ఉంది సమస్య, లక్ష్మమ్మ పార్క్ దగ్గర, అది కూడా వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేశారు. ఇప్పుడు కూడా కొత్త పైప్ లైన్ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయా మీ వరకు? వస్తున్నాయి, హ్యాపీగా వస్తున్నాయి. బతుకమ్మ చీరలు అన్ని వచ్చాయి. సో అందుకని మీరు టిఆర్ఎస్ కద్దాం అనుకుంటున్నారా? టిఆర్ఎస్ కి. థ్యాంక్ యూ సార్. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈసారి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేను టిఆర్ఎస్ అంటే నేను మొదలు పార్టీ పెట్టిన నుంచి, కేసీఆర్ పార్టీ పెట్టి నుంచి వెళ్ళి 20 ఏళ్ళ నుంచి లైన్ నర్సింహ ఇమ్మడే తిరుగుతున్నా తెలంగాణ ఉద్యమం నాకు. అయితే నేను జిహెచ్ఎంసీలో ఇప్పుడు కూడా టిఆర్ఎస్ జెండా ఎగురవుతుంది. ఎందుకంటే ఈ ఏరియా కౌన్సిలర్లు కానీ వర్క్ చేస్తున్నారు కదా. మాజీ ప్రైమ్ మినిస్టర్ నాయన నర్సింహరెడ్డి ముషా కాన్స్టిట్యూన్సీలో డెవలప్ చేసింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు డెవలప్ చేస్తున్నారు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు. కార్పొరేట్లు వర్క్ చేస్తున్నారు. కేసీఆర్ పథకాలు బాగున్నాయి, మన సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కూడా బాగానే ఉన్నాయి. తర్వాత తెలంగాణకు ఓటు వేస్తారని నా అభిప్రాయం. మీకు
సంతృప్తిగా ఉందా జీహెచ్ఎంసీ పరిపాలన 5 ఏళ్ళు? ఎందుకంటే మనం చూస్తున్న ఇప్పుడు వర్షాలకి చాలా సిటీ అంతా ఇబ్బందులు పడుతుంది కదా, చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఆ ఒక్క అంశంలో. సరే మిగతా అంశాలు ఎలా ఉన్నా సరే ఆ ఒక్క అంశంలో కొంత ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం కదా. సరే మీకు ఎలా ఉంది, మీ ఏరియా ఎలా ఉంది, మీ సమస్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మా ఏరియా అచ్చితేడి మార్గం, ఇది అచ్చితేడి మార్గం ఇక్కడ ఇది మంచి క్లాస్ ఏరియా. ఇది ఇక్కడ ఏంటంటే ఇబ్బంది ఏమేమి లేదు, ఈ డౌన్ నానమేకుంటా ఉన్నది ఏరియా ఆ మూడు అవతల ఆ ఏరియాలోనే బాగా వాటర్ లేక బాగున్నది. ఇబ్బంది మా ఏరియా మాత్రం లేదు. ఒకటి ఏంటి అసంతృప్తి అంటే రెయిన్ వాటర్, రెయిన్ వాటర్ బాగా వస్తుంది విపరీతంగా, పర్సెంటేజ్ ఎక్కువ పెరిగింది. అందుకే ఇబ్బంది ఈ వాటర్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది ప్రజలకు ఏర్పడుతుంది. అంత పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ లేదు, ఇప్పుడు ఈసారి ఎక్కువ ఉంది కదా వర్షపాతం, అందుకే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సార్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈసారి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు కోట అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వీళ్ళు టీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ లో ఎవరు లేరు, బీజేపీలో ఎవరు లేరు, కిషన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే ఇక కేసీఆర్ టీఆర్ఎస్ కేసాం అనేసి అంతే. పోయినసారి ఎలక్షన్స్ లో మీరు ఎవరు కేసారు సార్? కేసీఆర్ టీఆర్ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ 5 ఏళ్ల పాలన జీహెచ్ఎంసీ పరంగా, ఓకేనా పర్లేదా లేదంటే ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? స్టార్టింగ్ లా పర్లేదు, మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు మాత్రం బాగాలేదు, ఏవి బాగాలేవు. చూస్తున్నారు కదా ఈ వర్షానికి మీ రోడ్లు అవి గుడిసెలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నాగమైకుంటే అయితే మొత్తం మునిగిపోయింది కదా. ఏం బాగున్నది, ఏం బాగాలేదు. ఫస్ట్ మంచిగా ఉండే 5 ఇయర్స్ అయిపోయినా మళ్ళీ అధికారానికి వచ్చినాక మాత్రం ఏమి బాగాలేదు. సరే ఏమి బాగాలేదు అంటున్నారు, కంప్లైంట్లు చెప్తున్నారు, కానీ మళ్ళీ ఎందుకు మేము మళ్ళీ టీఆర్ఎస్ కోటేస్తాం చెప్తున్నారు? టీఆర్ఎస్ కు ఓట అంటే ఇప్పుడు మజబూరి అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్ లో? ఎవరు లేరు. అవునా, కాంగ్రెస్ మొత్తానికి వెళ్ళిపోయింది. బీజేపీలో అంటే కిషన్ రెడ్డి ఒక్కడు ఉన్నాడు, ఇక అతను ఏం చేస్తున్నాడు ఏం సంగతి మాకు తెలియదు. ఆ కారణం ఇప్పుడు కేటీఆర్ జర మంచిగా చేశాడని ఈసారి కూడా ఓకే వేద్దాం, ఈసారి ఒక్కసారి చూసాం, లేకపోతే నెక్స్ట్ టైం మాత్రం అయ్యాం. ఇప్పుడు మీకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలని అందుతున్నాయంటే రేషన్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇంకా ప్రభుత్వం పెట్టే పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇలాంటివి ఉన్నాయి కదండి, ఇలాంటి సంక్షేమ పథకాలు మీ వరకు ఏమైనా వస్తున్నాయి, మీకు ఏమైనా అందుతున్నాయి అసలు? ఇప్పుడు రేషన్ షాప్ అంటే రేషన్ షాప్ లో ఏమి ఇస్తున్నాడు సార్? సన్న బియ్యం ఇస్తా అని ఇస్తలేడు, దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఆ దొడ్డు బియ్యం ఎవరు లేబర్ కూడా తింటలేరు ఇవాళ రేపు. అవి మేమైతే కబుర్తలకు పిట్టలకి ఇస్తాం అవి అంతే. నాణ్యత ఏమున్నా, దొడ్డు బియ్యం ఎవరు తింటారు? లేబర్ ఒక బిచ్చపాడు ఇంటి ముందటికొస్తే ఆ వేసే కూడా తీసుకుంటలేడు వాడు. ఆవు కూడా తింటలేదు. మొన్న మా ఇంటి ముందటికి వచ్చింది ఒక ఆవు, దాన్ని పెడితే అవి కూడా తింటలేదు. దాని కూడా సన్న బియ్యం ఇస్తాం ఇస్తాం ఇస్తామని 3 నెలలసారి చెప్తున్నారు, ఇస్తలేరు. ఈ కళ్యాణం అవి ఇవన్నీ ఎవరికి కొనుక్కు వస్తున్నాయి, అందరికి వస్తలేవు అవి. సో మొత్తానికి అయితే ప్రతిపక్షాలు అంత బలంగా లేవు కాబట్టి ఆఖరిసారిగా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. ఒక ఛాన్స్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్, నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఇస్తాం. ఇది మాత్రం పక్కా ఫిక్స్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కి వేద్దాం అనుకుంటున్నాం. కేసీఆర్ కదా, ఎందుకు కేసీఆర్ కి? అప్పటి నుంచి మేము ఆయనకే ఇస్తున్నాం కదా, ఆయనకే ఇస్తాం. ఇప్పుడు మీకు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, మీకు లోకల్ జీహెచ్ఎంసీ పాలన బాగుందా, లోకల్ కార్పొరేటర్ వస్తున్నారా, మీ సమస్యలు తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటారు, అన్ని తెలుసుకుంటారు, అన్ని మంచి తెలుసుకుంటారు. మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయా? ఏం లేవు, మొన్న నీళ్ళు వచ్చినప్పుడే ఇట్లా అన్నీ మునిగిపోయినాయి, అది మా బాధ. పెన్షన్లు కానీ రేషన్ కానీ అన్ని కరెక్ట్గా అందుతున్నాయా? అందుతున్నాయి, అవి మాత్రం కరెక్ట్గా అందుతున్నాయి. సార్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈసారి ఎలక్షన్స్ లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నాచురల్గా రూలింగ్ పార్టీ ఇప్పుడు బాగానే వర్క్ చేస్తున్నారు, దాని ప్రకారంగా మేము మా నిర్ణయం రూలింగ్ పార్టీ గురించే అనుకుంటున్నాము. అయితే టీఆర్ఎస్కే అయితే కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంకా రోడ్స్ మీద డ్రైనేజ్ పారడం, తర్వాత కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ మంచి క్లియర్ చేసి ఈసారి మా నిర్ణయానికి ఒక మంచి రేటింగ్ వచ్చినట్టు మేము అనుకుంటాం అన్నమాట. లాస్ట్ టైం ఎవరికి వేశారు మీరు?
లాస్ట్ టైం మేము టిఆర్ఎస్ ని ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో టిఆర్ఎస్ పాలన జిహెచ్ఎంసి వరకు చూస్తే మీకు ఎలా ఉంది? హ్యాపీనా? ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? సాటిస్ఫాక్టరీ సాటిస్ఫాక్టరీ అంటే ఓవరాల్ గా అంటారా మా డివిజన్ లో అంటారా? మీ డివిజన్ లో చెప్పండి. మా డివిజన్ లో సాటిస్ఫాక్టరీ గా ఉంది. కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా? ఆ డెఫినెట్ గా కార్పొరేటర్స్ ఆర్ ఆల్వేస్ రీచ్ లో ఉన్నారు. రీచ్ లో ఉన్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు ఏమైనా మీ మీరు ఉంటున్న ఏరియాలో ఉన్నాయా? ప్రస్తుతం అయితే డ్రైనేజ్ ప్రాబ్లమే ఉంది. ఇది రోడ్ల మీద అంటే ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ సీవేజ్ వాటర్. ఆ వాటర్ అది కంట్రోల్ చేయగలిగితే, లోపల సిస్టమ్ మార్చగలిగితే కొద్దిగా ఏంటంటే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటాయి కదా, వాటి వల్ల వస్తాయి. ఎందుకంటే ఈ రోగాలు పెరగడానికి కారకం అదే కదా, కాబట్టి దాన్ని మనం సరే రెస్ట్రిక్ట్ చేయగలిగితే 10% మార్క్స్ వేయచ్చు మనం గవర్నమెంట్. సో అందుకని ఈసారి కూడా మళ్ళీ టిఆర్ఎస్ అనుకుంటున్నాం. ఎందుకంటే నూతన శకానికి మనం ఇది ఇవ్వాలి కదా. అంటే వి హ్యావ్ సీన్ మెనీ పార్టీ, అన్ని పార్టీస్ చూసాం మనం. దీనికి కూడా ఒక ఛాన్స్ మనం ఇచ్చి ఒక ప్రోత్సాహం చేసి చేస్తే ఉంటుంది, డెవలప్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఆయన ఒక విజన్తోనే ముందుకు పోతున్నాడు కాబట్టి మనం సపోర్ట్ చేయడం. బ్రదర్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఎవరు కోటేస్తారు మీరు? ఆబ్వియస్గా టిఆర్ఎస్ వేస్తాం అండి. లాస్ట్ టైం ఎవరికి వేశారు? టిఆర్ఎస్ వేస్తాను అండి. ఎందుకు టిఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు సౌకర్యంగా అన్నీ పోయిన గవర్నమెంట్ నుంచి మనకు అదే సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి, అన్నీ ఇస్తున్నాయి కాబట్టి ఆ గవర్నమెంట్కి ఇద్దామని. మీకు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అంతా బాగున్నాయా? మాకు ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేవండి. అన్నీ లోకల్ కార్పొరేటర్ ఎలా పనిచేస్తున్నారు? లోకల్ కార్పొరేటర్ అంటే ఇప్పుడు అంత వర్క్ అనేది నాకు పాండమిక్ అంతా లేదండి, కాకపోతే మేనేజ్ చేస్తున్నారండి. అంటే మేనేజ్ చేస్తున్నారంటూ కూడా మళ్ళీ ఎందుకు అదే పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అదే పార్టీ అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న సీఎం అంత ఉంది కదా, సో పార్టీ గురించి అలానే ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ సీఎం చేస్తున్న వర్క్స్ని బట్టి అలా దానికే ఓటేద్దాం అనుకుంటున్నాను లోకల్గా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఈసారి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్ ఎప్పుడైనా టిఆర్ఎస్కి వేస్తాం మా ఇంట్లో. మేము లాస్ట్ టైం కూడా టిఆర్ఎస్కి వేస్తాం, 3 సంవత్సరాలు సార్. ఎందుకు టిఆర్ఎస్కి వేస్తున్నారు? మాకు కొంచెం ఇక్కడ ఇది రేషన్ కార్డ్ అంటే తర్వాత మేము ఎలక్షన్ దీనికి ఉన్నప్పుడు జాగ్రత్త గురించి కూడా అప్లికేషన్ వచ్చాం, వచ్చేది ఉంది అట్లా, పింఛన్ కూడా వస్తుంది అట్లా. ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ హేమలత జయరామ్ రెడ్డి కదా టిఆర్ఎస్ పార్టీ, ఆవిడ పనితీరు పట్ల మీకు హ్యాపీగా ఉన్నారా? మీకు బాగుందా అంతా? పర్వాలేదు. ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు సమస్య? ఏం లేదండి, మంచిగా ఉంది. మంచిగా బాగుంది. వచ్చిన నాయకులు ఎవరైనా వచ్చి పలకరిస్తూ ఉంటారా, చూస్తూ ఉంటారా, మీ కష్టాలు తెలుసుకుంటూ ఉంటారా? ఆయన ముఠా గోపాల్ వస్తారు, ముఠా గోపాల్ గారు వస్తారు. సో ఈసారి కూడా టిఆర్ఎస్కి వస్తుంది? అవును.